నమస్కారం అండి. నా పేరు సుధాకర్ రావు. పల్లర్ల గ్రామం, మద్దూరు మండలం, నారాయణపేట డిస్టిక్ మాది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను. హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ వరకు మా బావగారితో పాటు ట్రావెల్స్ బిజినెస్ చేసేవాడిని. సడన్గా లాక్డౌన్ వచ్చేసరికి ప్రపంచం అంతా అల్లకల్లోలమైంది. దాంతో పాటు నేను కూడా ఊరికి రావాల్సి వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని అగ్రికల్చర్ ఎంచుకున్నాను. అగ్రికల్చర్లో సాధారణ పంటలు, అంత తరతరాలుగా వస్తున్న పంటలు కాకుండా కమర్షియల్గా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో లాస్ట్ ఇయర్ పొప్పాయి పెట్టాను. చాలా బాగా వచ్చింది. తర్వాత ఈసారి సమ్మర్లో వాటర్ మిల్లన్ ప్లాన్ చేశాను. మీరు చూస్తున్నది అదే. ఇప్పుడు వాటర్ మిల్లన్ కూడా బాగానే వచ్చింది. సో నేను ఇది దఫాలు దఫాలుగా వేసాను. ఒక 20 రోజులు సమ్మర్ అంతా ఉండేటట్లుగా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఇది 2 ఎకరాలు వేసాము. ఫస్ట్ దీనికి అవసరం పడుతుంది మల్చింగ్ పేపర్ కంపల్సరీ కావాలి. ఇంకోటి విత్తనాలు, మంచి విత్తనాలు తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ దుక్కి దున్నుకొని దాంట్లో పశువుల ఎరువు 1 ఎకరానికి 3 టన్నుల చొప్పున వేయాలి. తర్వాత బెడ్ ప్రిపేర్ చేసుకోవాలి. డ్రిప్ కంపల్సరీగా ఉండాలి. మా ఫ్రెండ్ డ్రిప్ హెల్ప్ చేశాడు, రాజేందర్ రెడ్డి అని. ఆయన చేయడం వల్ల నాకు కూడా ఇదంతా చేయడానికి అవకాశం దొరికింది. ఆ బోదలల్లో మన పశువుల ఎరువు వేసుకొని మల్చింగ్ సీట్ ఏర్పాటు చేసుకొని ఆ మల్చింగ్ సీట్కి హోల్స్ 1 ఫీట్ 1 ఫీట్ 1 ఫీట్ విత్ డిస్టెన్స్లో జిగ్జాగ్లో హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత విత్తనం నాటుకోవాలి. షా కంపెనీ వాళ్ళది బ్లాక్ అవుట్ సీడ్ తెచ్చాను. సో అది చాలా బాగానే గ్రోత్ వచ్చింది. మీకు కనిపిస్తుంది ఇది ఇప్పుడు 62 డేస్ క్రాప్ కటింగ్కి రెడీగా ఉంది. రేపు ఎల్లుండో కట్ చేస్తాం. ఇంకా వాటర్ మేనేజ్మెంట్ వచ్చి స్టార్టింగ్లో చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఉదయం 1/2 అవర్ అట్లా ఇస్తామని, మొక్క పెరుగుతున్న కొద్దీ ఇది కూడా పెంచడం జరిగింది. లాస్ట్ సమ్మర్ సీజన్లో వచ్చేసి 2 టైమ్స్ వేసాము. ఈవినింగ్ 1 అవర్, మార్నింగ్ 1 అవర్. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్టర్నూన్ అవర్స్లో వాటర్ ఇవ్వద్దు. ఆ వేడికి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. మార్నింగ్ ఇంకెంత మార్నింగ్ ఇస్తే ఎంత మంచిగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇది వచ్చేసి ఎరువులు చాలా తక్కువగా వాడామండి దీనికి. ఎందుకంటే నాకు పపాయ వేసినప్పుడు వైరస్ రావడంతో వైకే ల్యాబొరేటరీ వాళ్ళతో పరిచయం అయింది. వాళ్ళ ప్రోడక్ట్స్ దానికి అద్భుతంగా పనిచేసినాయి. సో దాన్నే దీనికి ఎందుకు వాడకూడదు అని చెప్పి వైకే ల్యాబొరేటరీ ప్రభాకర్ గారిని, సార్ని అడిగితే వాళ్ళు ఎక్సలెంట్ పనిచేస్తే మీరు ఒకసారి వాడి చూడండి అన్నారు. సో దాంతోపాటు మేము స్టార్టింగ్లో ఈ రూటెక్స్ వేరు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మనకు ఈ మొక్కలు బాగా ఎదుగుతాయి, తీగలు బాగా వస్తాయి అని చెప్పిండ్రు. దాన్ని 2 లీటర్ల చొప్పున ఒకరోజు తప్పించి ఒకరోజు వారంకి 3-4 సార్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కెల్విన్ వాయు ఈ 2 సార్లు స్ప్రే చేసాము అంతే. యాక్చువల్గా 3-4 సార్లు చేయాలంటే నేను 2 సార్లు స్ప్రే చేశాను. ఇంకా తర్వాత 43 డేస్ క్రాప్ తర్వాత ఈ మ్యాక్సైజ్ వదలనండి. మ్యాక్సైజ్ పర్ ఎకరాకు 2 లీటర్స్ చొప్పున అది వదలడం జరిగింది. నేను చేసింది ఇంతే. దీనికి ఇప్పుడు కాయ సైజు క్రాప్ అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతానికైతే మంచి ఫలితాన్ని కనిపిస్తుంది. చెప్పినట్టుగా మనం విత్తనం వేసిన తర్వాత 8 రోజుల నుంచి మొలకెత్తం స్టార్ట్ అవుతుందండి. మొలకలు 8 నుంచి 12 రోజుకి ఇంత స్టార్ట్ అవుతుంది. 8 రోజుల నుంచి మనం అది రూటెక్ స్టార్ట్ చేయాలా. 30 డేస్ వరకు 4 రోజులకోసారి 3 రోజులకోసారి దాన్ని బట్టి రూటెక్స్ వదులుతో పడాలి. ఎకరాకు 2 లీటర్ల చొప్పున రూటెక్స్ అయిన తర్వాత ఒక కెల్విన్ వాయువు చెప్పాను కదా, ఆ కెల్విన్ వాయు మనం దాన్ని చూస్తూ అవసరం అనుకుంటే స్ప్రే చేసుకుంటూ పోవాలి. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఓవరాల్గా వచ్చేసి ఒక 4 స్ప్రేల్లో మనకు అది కంట్రోల్ అయిపోతుంది. ది కెల్విన్ వాయు నుంచి వేరే ఏది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. కెల్విన్ వాయు చేస్తే ఎర్రనల్లి స్ట్రిప్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఇంకా ఇది పెరిగి పూత దశ వచ్చేసరికి 30 రోజుల తర్వాత పూత వస్తుంది. ఆ పూత కూడా ఈ వైకే ల్యాబొరేటరీ ప్రోడక్ట్స్ స్ప్రే చేయడం వల్ల పూత మంచి విపరీతంగా వస్తుంది. పూత రాలడేది ఉండదు. ఆ డిస్ అయితే అస్సలు ఉండదు. పిందలు స్టార్ట్ అయినప్పటి నుంచి మనము మ్యాక్ సైజ్ వాడడం షురూ చేయాలి. స్టార్టింగ్లో మ్యాక్ సైజు రూటెక్స్ కలిపి అది లీటర్ కలిపి ఇవ్వాలి. తర్వాత ఇంత సైజు వచ్చేసరికి మ్యాక్ సైజ్ ఒక్కటే మనము 4 రోజులకోసారి ఎకరాకు 2 లీటర్ చొప్పున డ్రిప్లో వదులుతూ ఉండాలి. అది ఇంత వచ్చేసరికి మనకు సైజు డే బై డే, ఈరోజు చూసినకాయ రేపు పెరుగుతుంది, రేపు చూసినకాయ ఉంటుంది. డైలీ 1 గ్రామ్ టు 100 గ్రామ్ టు 200 గ్రామ్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది
60 డేస్ క్రాప్ ఇది ఆల్మోస్ట్ కట్టింగ్కి వచ్చింది. మీరు చాలామంది బయర్లు అడుగుతున్నారు మీరు ఈ తోట బాగుందండి మాకేయండి మాకేయండి. యాక్చువల్గా అయితే శివరాత్రి టైంలో మరీ దరిద్రంగా ఉండే 3.5-4 రూపాయలు పోయింది. ఇప్పుడు ఈ రోజుకే నాకు 10 రూపాయలు అడుగుతున్నారు, 12 రూపాయల వరకు కూడా పోయే అవకాశం ఉంది. యాక్చువల్గా హైయెస్ట్ రేటే 7 రూపాయల వరకు పోయినా మనకు నష్టం లేదు. అట్లాంటిది ఇప్పుడు 12 రూపాయలు అంతా నాకు చాలా ఆశాజనకంగా ఉంది. చూడండి, ఇది మ్యాక్స్ సైజ్ ఇవ్వడం వల్ల దాదాపు 5 కిలోల వరకు సైజ్ వచ్చింది. నేను ఈ 3019 కానీ 13045 ఇవన్నీ సేవ్ చేసిన వాళ్ళ మీద 5 కిలోలు సైజ్ వచ్చింది. ఇది ఇట్లా అన్నీ చాలా బాగున్నాయి. వైకే లాబొరేటరీ ప్రోడక్ట్ వల్ల ఈ ఆర్గానిక్ అంటున్నారు, మేము వాడింది మొత్తం ఆర్గానిక్. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న దాంట్లో ఈ వేరే ఎరువులు వాడకుండా ఐ థింక్ అది 3019, 13045, ఇంకా 1261, 0050 ఇవన్నీ ఒకరోజు తప్పించి ఒకరోజు వదలాలి డ్రిప్లు అని చెప్పి వాళ్ళు ఒకటి ఇది ఇచ్చారు, నాకు షెడ్యూల్ ఇచ్చారు. దాన్ని ఫాలో కాకుండా నేను ఇవి మాత్రమే వదలాను. మ్యాక్స్ సైజు రూటెక్స్ ఇది 30 రోజుల వరకు, రూటెక్స్ 30 రోజుల తర్వాత మ్యాక్స్ సైజ్, తర్వాత ఒక 2-3 స్ప్రేలు వాయు కెల్లు ఇవి మాత్రమే నేను వాడింది. దీని నుంచి మంచి ఫలితం వచ్చింది. ఎకరాకి నా మామూలుగా అయితే 14 నుంచి 15 టన్నులు వస్తుందన్నారు. నాకు ఇప్పుడు మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక రో ఉంది, ఒక రోలో ఈ హోల్స్ వచ్చేసి ఒక 60 హోల్స్ ఉన్నాయి, 60 ప్లాంట్స్ అనుకోండి, జిగ్జాగ్లో 60 ప్లాంట్స్. ఒక ప్లాంట్కి 2 కాయలు ఉన్నా కూడా ఒక్కొక్క కాయ 5 కిలో అంటే 2.5-3 కిలోలు వచ్చినా కూడా అట్లా 60 చెట్లకి 2 కాయలు చొప్పున 120 కాయలు 3 కేజీలు వచ్చినా కూడా దాదాపు 23-24 టన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాదాపు 10 టన్నులు ఎక్కువ వస్తుంది ఈ ఆర్గానిక్ వాడడం వల్ల. మాకు ఇంకేం కావాలి? దిగుబడి ఎక్కువ వచ్చింది, రేట్ ఎక్కువ వచ్చింది, హెల్త్ మంచిగా ఉంది, ఇంతకన్నా ఎక్కువ కావాలి. ఇంత ముఖ్యమైన విషయం ఏంది? పెట్టుబడి తగ్గుతుంది. మనం ఇంత చేసిన దేని కొరకు? రైతులు 10 రూపాయలు మిగలాల, ఆ 10 రూపాయలు మనం మిగులుతున్నాయి. సో ఫుల్ హ్యాపీ కదా. దీన్ని చేయండి, అందరికీ చేసేలా చేయండి.